హస్తాధారంలో కొత్త వృత్తాలు అడగచ్చా? వద్దా? అయితే సరే, కాదు అయితే సరే. ఈ నేను ఇవ్వబోయే సమస్య మా ఒక అది ఎప్పటికీ వర్తిస్తుందో తెలీదు, ఇంకా ఇవాళ కనపడిన వస్తువు మీద తో ప్రారంభమవుతుంది. సమస్య ఇది: పంకము నుండి వెల్వడు, పంకము నుండి వెల్వడు సువాసన నాకమునన్ లభించునే. పంకము నుండి వెల్వడు సువాసన నాకమునన్ లభించునే. పంకము నుండి వెల్వడు సువాసన నాకమునన్ లభించునే. పంకము, పంకం అంటే బురద, బురద నుండి వచ్చేటువంటి సువాసన స్వర్గలోకంలోనైనా దొరుకుతుందా అంటున్నారు వారు. పంకమునన్, పంకము నుండి వెల్వడు సువాసన నాకమునన్ లభించునే. పంకము నుండి వెల్వడు సువాసన నాకమునన్ లభించునే. పంకము నుండి వెల్వడు సువాసన నాకమునన్ లభించునే. ఈ సమస్యలో బిందు పూర్వక కకారం రాసులో ఉండేలా ఇచ్చారు మాస్టర్, కాబట్టి బిందు పూర్వక కకారం ఉన్న పదాలు ముందు అవధాని గారు వెతుక్కోవాలి. అవధాని గారు, మీరేమో సైన్స్ విద్యార్థి, నాకు డౌట్ వస్తుందండి. నాకు చెట్టు కావాలండి, అది ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా? ఆ చెట్టు కంటే అండి మూడు పువ్వులు ఆరు కాయలు కాస్తాయంట, అది ఎక్కడ దొరుకుతుందో చెప్తే తెచ్చుకుంటాను. ఆ చెట్టు ఇంకా పెళ్ళవలేదా? పెళ్ళవ్వలేదా? అయిందా? పెళ్ళయితే ఈ ప్రశ్న అడుగుండరు. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది పెళ్ళయింది కాబట్టి తెలుస్తుంది. సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని అంటుంటారు కాబట్టి వారు పెళ్ళయితే ఈ ప్రశ్న మీరు అడగ. మీకు కూడా పెళ్ళవలేదు, మీకు ఎలా తెలిసింది? అవధాని అంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి, అనుభవిక వేద్యంగానే అక్కర్లేదు. నాకంలో పంక ఉండదు కదా, అందుకని పంకమే లేకపోతే పంకని. సంకులమైన సంకులమైన ఆభరణ, సంకులమైన ఆభరణ సంచయమెల్ల, సంకులమైన ఆభరణ సంచయమెల్ల అలంకరించి
సంకులమైన ఆభరణ సంచయమెల్ల అలంకరించి అలంకరించి అక్కడికి ఒక అక్షరం బాకీ ఉంచండి, అప్పుండడం మంచిది మీకు మాకును. నిషిద్ధం సమస్య గత పని అమ్మ, ఈలోపు మీరు అక్షరాలు ఇస్తుండండి. 13వ అక్షరం దా, దాక్షాయణిలో దా 13వ అక్షరం దా. మూడో అంశం దత్తపది. దత్తపది అంటే పదములు ఇవ్వబడినది అని. ఒక 4 పదాలు ఇస్తారు, వాటికి ఉన్న అర్థం కాకుండా ఆ అర్థం రాకుండా వేరే అర్థం వచ్చేలాగా ఆ పదాలతోటి పద్యం నడిపించాలి, దాన్ని దత్తపది అంటారు. దత్తపది కార్యక్రమం డాక్టర్ కందాళ కనక మహర్షి గారు చేస్తారు. సభకు నమస్కారం. నేను ఇచ్చేటువంటి దత్తపది తీపి చేదు పులుపు వగరు. తీపి తీయగాను, చేదు చేదుగాను, పులుపు పుల్లగాను, వగరు వగరగాను ఉండకుండా భారతార్థంలో స్వేచ్ఛావృత్తంలో పద్యాన్ని. తీపి చేదు వగరు పులుపు వగరు, 4 రుచులు ఇచ్చారు ఆవిడ, కానీ రుచులు రుచులుగా ఉంచారు. ఆడవాళ్ళు వంట చేస్తే రుచులు రుచులుగా ఉంటాయో ఉండవు అంటే నాకు ఎలాగో వంట రాదు కదండి, రుచులు మారిపోతాయి, ఏమి ఇబ్బంది లేదు. స్వేచ్ఛావృత్తము అంటే అది ఒక వృత్తం కాదండి, మీ ఇష్టమైన వృత్తంలో అని. ఈ అవధానంలో గంటావధానం ఒకటి ఉందని ఇందాక చెప్పి ఉన్నాను, అందుకని ఈ మధ్యలో ఒకటి డాక్టర్ విజయ్ కుమార్ గారు చిన్న మాట రాసిస్తే గంటావధానం అమ్మాయి చేస్తారు. ఇదిగో 10-12 అక్షరాలు ఉండేలాగా ఒక ఏదైనా రాసి ఇవ్వండి. ఇదిగో ఇది తీసుకోండి. వాక్యం ఒక వాక్యం ఏది, తీపి చేదు పులుపు వగరు. భారతార్థంలో అన్నారు కదా మీరు, అది బాగుంది. భారతం కాబట్టి చాలా విషయాలు మీకు ఉన్నాయి. అదేనండి, భారతంలో ఈ రుచులు బాగా ఎక్కుతాయి అది. మోదాని గారు, ఈ రుచులు ఏదో అంటున్నారు కదా, ఈ రుచులతో ఎప్పుడు పచ్చడే చేస్తారు కానీ ఉగాది అన్నం ఎందుకు చేరండి? ఉగాది దాంతే ఉంది, ఉగాది పచ్చడి కదా, అన్నంలో కలుపు తినండి మీరు, అందుకే అప్రస్తుతం అయ్యారు మీరు. ప్రస్తుతం వాళ్ళు అయితే మామూలుగా పచ్చడి పచ్చడిలా తింటారు, అప్రస్తుతం వారు అన్నంలో కలుపు తింటారు. అన్నంలో కలుపు కూడా తినొచ్చండి, తినే పద్ధతి ఉంది, తినకూడదని ఏం లేదు. తీపి చేదు పులుపు వగరు. అవధాని గారు, ఈ మధ్యన మా ఏరియాలో దొంగతనాలు ఎక్కువయ్యాయండి. మా వీధిలో వాళ్ళందరూ కూడా కుక్కల్ని పెంచుకొని కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని పెట్టుకున్నారు. మా ఇంట్లో కుక్క లేదు, మరి ఏముందని జాగ్రత్త అని పెట్టుకోవాలి? మీరు ఏమనుకోనంటే నేనున్నాను జాగ్రత్త అని పెట్టుకోండి మీ ఇంట్లో. ఇది అప్రస్తుతం వరకే తీసుకోండి, ప్రస్తుతానికి తేవద్దు. అది తీపి చేదు పులుపు వగరు ఇచ్చారు భారతార్థంలో. ఐదు దు, దుప్పటిలో దు. 5వ అక్షరం దు. సిరి
సందేహం అండి, మీరు చిన్నప్పుడే తాతలు అయ్యారండి. మీరు చిన్న వయసులోనే తాతలు అయ్యారు, తాత సందీప్ గారు కదా. అదే అదే, తెలుగు తాత సంస్కృతం తాత రెండూ కాదు, ఇంటి పేరు తాత అంతే. తెలుగులో తాత అంటే తాత, సంస్కృతంలో తాత అంటే తండ్రి. కాబట్టి రెండు ఇంకా నేను అవ్వలేదు, ప్రస్తుతానికి ఇంటి పేరు వరకే ఉంది. శ్రీకృష్ణ పరంగా చెప్తున్నదండి పద్యం. పొలుపు మీరగా పొలుపు మీరగ మాపులు పులకలెత్త, మాపులు పులకలెత్త చెప్పండి. పొలుపు మీరగ మాపులు పులకలెత్త, పొలుపు మీరగ మాపులు అంటే రాత్రులు, పులకలెత్త పులకలు, మాపు పులకలు రెండు మీరు కలుపుకుంటే పులుపు వస్తుంది. అంటే పులుపు నాయన రెండు భాగాలుగా విడదీసి పులుపు మీరగ మాపులు పులకలెత్త, మాపులు పులకలెత్త, మాపులు అంటే రాత్రుళ్ళు, పులకలెత్త అంటే పులకరించక, పులుపు మీరగ మాపులు పులకలెత్త. ఘంటాధానం ఇక్కడ చేద్దామా? ఘంటాధానం గురించి ఇందాక నేను చెప్పాను, డాక్టర్ విజయ్ కుమార్ గారు చిన్న మాట రాసిచ్చారు. ఆ మాట ఆ అమ్మాయి ఇప్పుడు పళ్ళెం మీద కొడుతుంది, అవధాని గారు దాన్ని ఆ మాట ఏమిటో చెప్తారు. రండిలో రం, 16వ అక్షరం రం. ఇది ఘంటావధానం అనే ప్రక్రియ అండి, మా గురుగారు డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి గారు సృజన చేసినటువంటి ప్రక్రియ. పూర్వం లోగడ వారి జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవం ద్వారా, అంటే వారు బాలాంతరంలో ఉండేవాళ్ళు మసకపల్లి దగ్గర, మా యానా సమీపంలో తూర్పుగోదావరి జిల్లా. ఆ మసకపల్లికి బాలాంతరానికి మధ్యలో జరిగినటువంటి ఒక కథ ఆధారంగా అంటే ధ్వనికి శబ్దవాహక శక్తి ఉంది అనేటువంటి ఒక సూత్రంతో వారు చేసినటువంటిది ఇది. అంటే ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక రాజుగారి దగ్గర బాకా ఊదే ఆయన ఇంట్లో స్నానం చేసి ఆ స్నానాల గదిలో తన ఉంగరాలు మర్చిపోయి వెళ్ళిపోయట. వెళ్ళిపోయిన తర్వాత రాజుగారి ఆస్థానంలోకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, నేను ఉంగరాలు మర్చిపోయాను. గుర్తొచ్చిన తర్వాత వెంటనే ఓ శివాలు ఎత్తినట్టుగా ఆ బాకాని ఆ రాజుగారి ఆస్థానం నుంచే ఊదేస్తున్నాడు. ఊదేస్తుంటే అక్కడ మిగతా వాళ్ళు అడిగారట, ఏం చేస్తున్నాను అంటే, మా అమ్మాయికి స్నానాల గదిలో ఉంగరాలు మర్చిపోయాను, తీసి దాచిపెట్టమని నేను చెబుతున్నాను, ఏమయ్యా ఇది అవుతుందా, కావాలంటే వెళ్ళి మా అమ్మాయిని అడగండి అన్నట్ట. వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి భటులు అడిగారట, ఏంటి ఏం చేసావు నువ్వు అంటే, మా నాన్నగారు ఉంగరాలు మర్చిపోయానని చెప్పారండి, ఒక ధ్వని ద్వారా నాకు సమాచారం చేరవేశారు, కాబట్టి నేను ఆ ఉంగరాలు తీసి దాచిపెట్టాను, తెమ్మన్నారా అని అడిగిందట. కనుక ఈ కథని ఆధారంగా చేసుకొని మా గురువుగారు ఈ విధమైనటువంటి ప్రక్రియని తయారు చేయడం అనేది జరిగింది. అది కేవలం మా గురువుగారి శిష్యులం మాత్రమే ప్రదర్శించేటువంటిది, దయచేసి ఆస్వాదించండి. ఇవి మావి కావండి, మేము తెచ్చుకోలేదు, ఇక్కడి నుంచి మేడం గారి ఇంట్లో నుంచి తెచ్చినటువంటి పళ్ళెము స్పూన్. ఓసారి ఇలాగే పళ్ళెం కావాలండి అని అడిగితే 5 కేజీలు ఇత్తడి పళ్ళెం తెచ్చారు చీరాలు, కనుక అట్లాంటిది ఏమీ కాదు, ఇంట్లో పళ్ళెం.
తెలుసు ఆరో అక్షరం. అవధానము జయోస్తు అని ఇచ్చారండి. అంశం ఇచ్చిన వారు సూరపనేని విజయ్ కుమార్ గారు, వారు ఇచ్చారు. అది ఓకే కదా. ఆరవ అక్షరం వ, వగరులో వ. ఆరో అక్షరం వా. ఇప్పుడు అంశం వర్ణన. వర్ణన వర్ణన అని కూడా కవి అని, కవి చాలా గొప్పవాడు అని తేలేదు ఏంటంటే అతను చేసే వర్ణనని బట్టే తేలుతుంది. అందరూ అవే కథలు రాస్తూ ఉంటారు, కానీ ఒక కవి చాలా గొప్పవాడు అని మనం ఎప్పుడంటామంటే ఎవరైతే బాగా ఒక అంశాన్ని బాగా వర్ణిస్తాడో అది మనకి మనసుకి ఆనందం కలిగిస్తే వర్ణన అని కూడా కవి అని. వర్ణనకి అంత ప్రాధాన్యం ఉంది కనుక ఇందులో అష్టావధానంలో వర్ణన కూడా ఒక అంశం. ఆ అంశాన్ని ఇప్పుడు ఇస్తారు. అది నాలుగు ఆవృత్తాల్లో నాలుగు పాదాలు చెప్పబడతాయి, అది వర్ణన. ఆ తర్వాత ఆసు ఉంటుంది. ఆసు అంటే వేగంగా చెప్పేది. ఎప్పటి పద్యం అప్పుడే పద్యం మొత్తం ఒకేసారి చెప్పేసేదాన్ని ఆసు అంటారు. ప్రస్తుతం ఇప్పుడు మనకి వర్ణన అంశాన్ని డాక్టర్ నాగసౌమిత్రి ఇస్తారు. అందరికీ నమస్తే. నేను ఇందాక చెప్పాను, నేను అమెరికా నుంచి వచ్చాను. వస్తున్నప్పుడు వర్ణన అని మొన్న సోమవారం వచ్చాను. సో వర్ణనకి నిన్ను పెడతానని మా అమ్మగారు అన్నారు. సో అన్నారు కదా అని మనకి ఏంటి, మనకి యునిక్ తెలుగు వాళ్ళకి యునిక్గా ఉండేది ఏంటి అని ఆలోచిస్తే ఈ న్యూ ఇయర్ అన్నది అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. నూతన సంవత్సరం చైనీస్ న్యూ ఇయర్ అని, ఇండియన్ మన విషు అని, మన వాళ్ళు మన ఇండియన్స్ మలయాళీలు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి న్యూ ఇయర్కి మేము అందరం కలిసి ఉంటాం కాబట్టి, అమెరికాలో వివిధ వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరం కలిసి ఉంటాం కాబట్టి ఈరోజు మాకు న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ చెప్పుకోవడంలో మనకి గురించి చెప్పుకోవాలంటే ఇగో మన షడ్రుచులు గురించి చెప్తుంటే చాలా బాగుంటుంది, అందరికీ చెప్పడానికి చాలా బాగా ఉంటుంది, వాళ్ళకి వినడానికి బాగుంటుంది. సరే నేను వచ్చేటప్పుడు షడ్రుచులు అడుగుదామని అనుకుని వచ్చానండి. సో అందులో షడ్రుచులు మీరు చేస్తారండి. ఈ షడ్రుచుల్లో నాలుగు ఇక్కడ అయిపోయాయి దత్తపతి, అందుకని చిన్నగా మారుస్తున్నా. మీరు ఇందాక మీ మామగారిని తాతగారిని అందరికీ నమస్తే పెట్టారు, మీ తల్లిదండ్రులకి నమస్తే పెట్టాను, నేను కూడా తల్లిదండ్రులకి నమస్తే పెట్టి నాకు ఇక్కడ కూర్చోడానికి ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మా అమ్మగారికి. మీలాగా బయోటెక్నాలజీ కాదు కానీ బయాలజీ మీద మా నాన్నగారు కొన్ని పుస్తకాలు అదే చెట్టు గురించి. సో ఇప్పుడు ఈ దత్తపదిలో ఈ నాలుగు రుచులు వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు చెట్టు కింద మారుస్తాం, కానీ ఇంకా ఉగాదికి దగ్గరలోనే చెట్టు అన్నమాట. వేప చెట్టు మీద ఇంకా మా నాన్నగారు పుస్తకం రాస్తున్నారు. ఇంకో చిన్న విషయం, నేను చాలా చిన్నప్పుడు మా తాతగారు, మీ తాతగారిని కూడా తెలుసుకున్నారు, మా తాతగారు చిన్నప్పుడు టూత్ బ్రష్లు టూత్ పేస్టులు అక్కర్లేదురా, వేపలతో పళ్ళు తోముకోవచ్చు అని. ఆ విషయం మా పిల్లలకి చెప్తే ఇప్పుడు ఈ అందుకని నేను అడిగే వర్ణన ఏంటంటే వేప చెట్టుని వర్ణించాలి. వేప చెట్టు ఉగాది పచ్చడి ఎలాగో చేసుకోబోతాను కాబట్టి వేప పూత వేస్తాం.
చిరువేప పోతలో చిదిమిన భావాలు నెలరా నెలు నేడు కాలపురుష అని మహానుభావుడు కవితాప్రసాద్ గారు చెప్పిన పద్యం. సరే, వేప చెట్టు అన్నారు. అవధాని గారు అడగండి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా? సార్ అమెరికా నుండి వచ్చాను అన్నారు. ఇప్పుడు గాల్లో ట్రాఫిక్ జామ్ ఉండదు కదండి, పైలట్స్ టీవీ చూసుకొని ప్రయాణం చేయొచ్చండి, అదే నడపచ్చా? పైలట్స్ టీవీ చూసుకొని, టీవీ చూసుకుంటే ట్రాఫిక్ జామ్ ఏమి ఉండదు. అంటే ఏమిటి, టీవీ పెడితే అక్కడ కూడా సీరియల్స్ చూసేద్దామనేనా మీ బాధ? ఇక్కడతో ఆపట్లేవా సీరియళ్ళు? వేప చెట్టు మీద అడిగారు కదా, సీరియల్ అంటే గుర్తొచ్చింది. కలహాలు ఎక్కువ ఎవరు పెడతారండి, ఆడవాళ్ళ మగవాళ్ళ? కలహాలు పైకి కనబడే విధంగానా లోపల చెప్పండి ముందు. కలహాలు ఎవరు పెడతారని పైకి ఎవరికి ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారా? నిజంగా అంతర్గతంగా ఎవరు పెడతారండి అని అడుగుతున్నారా? అది చెప్పండి ముందు. అంతర్గతంగానే ఎవరు పెడతారు చెప్పండి. అది నేను ఎందుకు చెప్పాలి, మీకు తెలియపడమే ఉంది, అది అందరికీ తెలిసినదే. అంటే కలహప్రియుడు నారదుడే ఉంది, కానీ కలహప్రియురాలు నారదురాలని లేదు కదండి. అదే చెప్తున్నాను, పైకి కనిపించేవాడు నారదుడు, కానీ నారదుడు చేసే ప్రతి పని వెనక లోక కళ్యాణమే ఉంది. మరి ఇలాంటిది ఏదైనా మీరు చూపించగలిగితే మీ ఇష్టం. పుర్విన్ ఉర్విన్నిల్ చినదయ్య వేప బృహద ఆయుర్వేద వృక్షం ముగాన్. ఉర్విన్నిల్ చినదయ్య వేప బృహద ఆయుర్వేద వృక్షం ముగాన్. అంటే ఇక్కడ ఒక చిన్న స్వార్థం ఏంటంటే, ఇప్పటి వరకు చెప్పిన ఏ ఛందస్సులోనూ కూడా శార్దూల వికిరీడితం రాలేదు. నాకు చాలా ఇష్టమైనటువంటి ఛందస్సు శార్దూలం, అందుకని ఆశువులోనైనా చెబుదాం అనుకున్నాను, ఇక్కడ వర్ణనలో అవకాశం దొరికింది చెప్పేశాను అంతే. ఎలాగో వర్ణనాంశం వచ్చింది కాబట్టి వర్ణన తర్వాత ఆశువులు అయిందండి. మిగతా మూడు పదాలు మనం తర్వాత వింటాం. ఇప్పుడు ఆశు డాక్టర్ కేవీ మోహన్ గారు ఇస్తారు. ఆశు అనేది వెంటనే ఏ అడిగిన అంశం మీద మొత్తం పద్యం చెప్పేస్తారు. ఆశు అంటే వేగం. సందీప్ శర్మ గారు, మీకు మా బెస్ట్ విషెస్ చెప్తూ ఆశీస్సులు ఇవ్వండి మళ్ళీ. మనకి తెలుగు సాహిత్యంలో చాలామందికి తెలిసినటువంటి గురజాడ సృజించినటువంటి మధురవాణి గురించి నేను అడగట్లేదు, కానీ 17వ శతాబ్దంలో ఉన్న ఒక కవయిత్రి మధురవాణి గురించి అడుగుతున్నాను. ఆమె తత్తాదృక్ ఘటికార్థ నిర్మిత శతశ్లోక బిరుదాంకరితురాలు. తత్తాదృక్ ఘటికార్థ నిర్మిత శతశ్లోక, అరగడియలో 100 శ్లోకాలు చెప్పగలిగిన ఆవిడ. సంస్కృతంలో రామాయణం రాసిన ఆవిడ. వీణావాదం చేసే సమయంలోనే 100 సమస్యలను పూరించగలిగినటువంటి విదుషీమణి. 400 సంవత్సరాల క్రితం అవధానాలు చేసినటువంటి ఆ మధురవాణిని గురించి ఆశుగా పద్యం పడుతుంది. ఈ
మధురవాణి రఘునాథ నాయకుడు అనే ఆయన ఆస్థానంలో ఉంది. ఆయన రఘునాథరాయలు రాసిన రామాయణాన్ని ఆయన తెలుగులో రాస్తే మధురవాణి సంస్కృతంలో దాన్ని సంస్కృతీకరించింది. రెండవ అక్షరం ద్విత్వ లకారం, అలాగే మధురవాణి గురించి చెప్పడం మొల్ల మొల్లలో ల రెండవ అక్షరం. తెనుగు కావ్యము నిత్యమై తేజరిల్ల, తెనుగు కావ్యము నిత్యమై తేజరిల్ల. అమరవాణి ప్రభావము నలదు కొనుచు, అమరవాణి ప్రభావము నలదు కొనుచు. తెలుగు కావ్యము నిత్యమై తేజరిల్ల, అమరవాణి ప్రభావము నలదు కొనుచు. ఘనమునౌ ఘనమునైన వధానంపు కళను శతము, మహిని వెలయించే రఘునాథ మధురవాణి, మహిని వెలయించే రఘునాథ మధురవాణి. రాజుగారిని కూడా తీసుకొచ్చారు. సరే, ఎలాగో ఆ రాజుగారిని కూడా తీసుకొచ్చాం కాబట్టి ఈ రాజుగారిని కూడా ఒకసారి తీసుకుందాం. తీసుకురండి. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 2015-2017 సంవత్సరాల్లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుకున్నప్పుడు మొదటి సంవత్సరంలో మాకు ఉపకులపతిగా వ్యవహరించారు. తర్వాత నారాయణ సార్ వీళ్ళందరూ వచ్చారు. తర్వాత ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తిగా, అంటే అన్ని రంగాలను విశ్వకళాపరిషత్ అని పేరు ఉన్నందుకు అన్ని రంగాలను విశ్వవిద్యాలయంలో పెట్టాలి, అన్ని రకాలుగా తేజరిల్లేటట్లు చేయాలి అనే ఒక ధ్యేయంతో పని చేస్తూ ఉన్నటువంటి మహామనీషి కనుక ఆచార్య జిఎస్ఎన్ రాజుగారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణమునకు ఆధిపత్యము వహించి అలఘు చరితుండు సెంచూరియను విభుండునైన అయిన రాజుగారికి నిత్తు నంజలులను. ఇటువంటి రాజుగారికి నమస్కారాలు తెలియజేస్తూ సిద్ధం సమస్య ఆశువు అయింది, వర్ణన అయింది, ఘంటావధానం అయింది, ఒక ఆవృత్తం అయిందండి. ఇప్పుడు రెండో ఆవృత్తిలోకి వస్తున్నాం మనం. ఆవృత్తం అంటే రౌండ్, సెకండ్ రౌండ్లోకి వస్తున్నాం మనం. పదవ అక్షరం నువ్వులో నువ్వు. నిషిద్ధాక్షరి ఇందాక ఒక పాదం అయింది. కందపద్యంలో మొదటి పాదం చిన్నదిగా ఉంటుంది, మూడే గణాలు ఉంటాయి. ఇప్పుడు రెండో పాదం చెప్పాలి వారు. మా ఆరు ఇచ్చారు కదా, ఆరు ఓకే. అదే మీరు అక్షరం చెప్పద్దు, ఆరు ఇచ్చారా లేదా చెప్పండి. ఆరో అక్షరం ఇచ్చారు కదా, రైట్. ఆరు చ
శ్రీలం నిచ్చల్ గూడన్ అన్నాం మొదట. ప్రాసత కలిపి వేసుకోవచ్చు కదండి. అవధాని గారు, మళ్ళీ ఓటు ఎలక్షన్ అన్నారు కదా, మీ గుర్తు దేనికండి? ఏదండి మీ ఓటు గుర్తు దేనికి? మా ఓటా అంటే ఓటు గుర్తు ఎంచు, అదే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కనుక చెప్పను కానీ ఈ ఓటు గుర్తుల మీద నాకు సమస్య ఉందండి. అప్పుడప్పుడు ఇంతకుముందు నేను బండి మీద ఉండేవాడిని, అంటే చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగేవాడిని. అప్పుడు సైకిల్ అంటే ఇష్టం ఉండేది. తర్వాత పెద్ద అయ్యాక కాస్త కారు కొనుక్కున్నాం. ఓహో కారు అంటే చాలా ఇష్టం అని కారు ఎక్కుదాం అనుకున్నాం. కానీ కారు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. కారు ఎక్కిపోని కారు దిగి చెయ్యి ఊపుదాం అనుకున్నాను. ఇలా చెయ్యి ఊపుదాం అనుకునేటప్పటికీ పక్క నుంచి ఒక ఆయన వచ్చి కొడవలతో చెయ్యి నరికేస్తానన్నాడు. మరి ఇవన్నీ మారణాయుధాలే కాబట్టి ఇన్ని వాటి మధ్యన నేను నోరు తెరిస్తే మళ్ళీ అది నా పేక్క చుట్టుకుంటుంది. కనుక మనం ఇక్కడతో మాట్లాడకుండా ఉండడం మంచిది. హేలన్ ఒకటి, ఒకటవ అక్షరం పి, పెట్టాలో పి హ్రస్వం. పకార నిషేధం, పకార నిషేధించారు. శ్రీలన్ నిచ్చల్ గూడన్ హేలన్. అందుకనే నేను ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని దోమ గుర్తు పెట్టుకుందాం అనుకుంటున్నానండి. దోమకైతే కొట్టే విధానంలోనే ఓట్లు పడతాయి కదా. ఎందుకు అందరినీ వచ్చి ఎమ్మెల్యే కొడతారు? ఎట్లు పడతాయండి? అప్పుడు ప్రత్యర్థులు మీకు దోమల బ్యాటలు సప్లై చేస్తారు మీ వాళ్ళందరికీ మిమ్మల్ని ఓడించడానికి. పకారం నిషేధించారు కదా. శ్రీలన్ నిచ్చల్ గూడన్ హేలన్.